పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తులను తెలుసుకుందాం. లంబకోణ త్రిభుజంలో ఒక లంబకోణము ఉన్నప్పుడు మిగతా రెండు కోణాలు ఏమవుతాయో ఒకసారి ఆలోచించండి. పూరక కోణాలు అంటే ఏమిటి? ఏవేని రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. ఈ త్రిభుజంలో బి వద్ద 90 డిగ్రీలు మరియు ఏ వద్ద ఎక్స్ డిగ్రీల కోణం తీసుకోబడింది. అయితే ఇందులో ఈ త్రిభుజంలో ఏమైనా పూరక కోణాలు ఉన్నాయేమో చూడండి. అవును, ఏ మరియు సి కోణాలు రెండు కలిపి 90 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఏ సీలు పూరక కోణాలు అవుతాయి. మరి సి వద్ద ఉన్న మూడవ కోణము విలువ ఎంత ఉంటుంది? లంబకోణ త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 90 డిగ్రీలు. కాబట్టి 90 డిగ్రీలు ఎక్స్ డిగ్రీలు, తర్వాత మూడవ కోణం 90 మైనస్ ఎక్స్ డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు ఈ త్రిభుజంలో త్రికోణమితీయ నిష్పత్తులను రాసుకుందాం. ఏ వద్ద గల ఎక్స్ డిగ్రీల కోణానికి త్రికోణమితీయ నిష్పత్తులు మొదటగా రాసుకుంటే సైన్ ఎక్స్ డిగ్రీలు ఏమవుతుంది? సైన్ యొక్క నిష్పత్తి ఎదుటి భుజము బై కర్ణము. కాబట్టి సైన్ ఎక్స్ డిగ్రీలు ఈక్వల్ టు బీసీ బై ఏసీ అవుతుంది. అలాగే కాస్ యొక్క ఎక్స్ డిగ్రీల కోణానికి నిష్పత్తి ఏమవుతుంది? కాస్ యొక్క నిష్పత్తి ఆసన్న భుజము బై కర్ణము. కాబట్టి కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ అవుతుంది. అదేవిధంగా మిగతా త్రికోణమితీయ నిష్పత్తులు అన్నింటినీ ఒకసారి రాయండి. ట్యాన్ ఎక్స్ బీసీ బై ఏబి, కోసీకెంట్ ఎక్స్ కోసెక్ ఎక్స్ డిగ్రీలు, కర్ణము బై ఎదుటి భుజం కాబట్టి ఏసీ బై బీసీ. అదేవిధంగా సీకెంట్ ఎక్స్ ఏసీ బై ఏబి, కోటాంజెంట్ కాట్ ఎక్స్ డిగ్రీల యొక్క కోణము ఏబి బై బీసీ. ఇదే త్రిభుజంలో సి వద్ద గల కోణానికి 90 మైనస్ ఎక్స్ డిగ్రీల కోణానికి త్రికోణమితీయ నిష్పత్తులు రాసుకుందాం. సైన్ 90 మైనస్ ఎక్స్ డిగ్రీలు ఏమవుతుంది? 90 మైనస్ ఎక్స్ నాకు ఎదుటి భుజము ఏబి, కర్ణము ఏసీ కాబట్టి ఏబి బై ఏసీ అవుతుంది. అదేవిధంగా కాస్ 90 మైనస్ ఎక్స్ డిగ్రీలు బీసీ బై ఏసీ, టాంజెంట్ 90 మైనస్ ఎక్స్ డిగ్రీలు ఏబి బై ఏసీ. ఈ విధంగా 90 మైనస్ ఎక్స్ డిగ్రీల యొక్క త్రికోణమితీయ నిష్పత్తులను అన్నిటినీ రాస్తే కొసెక్ 90 మైనస్ ఎక్స్ ఏసీ బై ఏబి, సెక్ 90 మైనస్ ఎక్స్ ఏసీ బై బీసీ, కాట్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి. ఇక్కడ ఉన్న నిష్పత్తులన్నిటిలో కుడివైపు ఉన్న నిష్పత్తులలో ఇవేటికి ఎడమవైపు ఉన్న నిష్పత్తులు సమానంగా ఉన్నాయో చూడండి. సైన్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ. ఆ ఏబి బై ఏసీ ఎడమ వైపు ఉన్న ఏ నిష్పత్తికి సమానంగా ఉందో చూడండి. ఒకసారి గమనిస్తే సైన్ 90 మైనస్ ఎక్స్ యొక్క నిష్పత్తి కాస్ ఎక్స్ యొక్క నిష్పత్తి సమానంగా ఉన్నాయి. కాబట్టి సైన్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. అదేవిధంగా కాస్ 90 మైనస్ ఎక్స్ యొక్క నిష్పత్తి దేనికి సమానంగా ఉంది? సైన్ ఎక్స్. మరి టాన్ 90 మైనస్ ఎక్స్ నిష్పత్తి దేనికి సమానంగా ఉంది? ఏబి బై బీసీ ఎక్కడుంది? కాట్ ఎక్స్కు సమానంగా ఉంది. టాన్ 90 మైనస్ ఎక్స్ కాస్ కాట్ ఎక్స్ నిష్పత్తులు సమానం. కోసెక్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెక్ ఎక్స్, సెక్ 90 మైనస్ ఎక్స్ కోసెక్ ఎక్స్కి. అది ఎలా? చివరగా కాట్ 90 మైనస్ ఎక్స్ టాన్ ఎక్స్ యొక్క నిష్పత్తి సమానము. ఈ విధంగా అన్ని పూరక కోణాల నిష్పత్తులను మనం రాసినట్టయితే సైన్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. మిగతా త్రికోణమితీయ నిష్పత్తులను కూడా పూరక కోణాలకు ఈ విధంగా అన్నిటినీ రాయండి. కాస్ 90 మైనస్ ఎక్స్, టాన్ 90 మైనస్ ఎక్స్, కొసెక్ 90 మైనస్ ఎక్స్, సెక్ 90 మైనస్ ఎక్స్ మరియు కాట్ 90 మైనస్ ఎక్స్. ఈ విధంగా పూరక కోణాలను మనం నిర్వచించవచ్చును.